లాంచ్ చేయటం జరిగింది. అందరం కలిపి అది గొప్ప విజయం సాధించాలని, అలాగే సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అది కూడా గొప్ప విజయం సాధించి యూనిట్ మొత్తానికి కూడా మంచి పేరు, ప్రతిష్ట, ధనం అన్నీ కూడా రావాలని మనసారా కోరుకుంటూ. జగత ధర్మారావు గారు నాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండు. ఎప్పటి నుంచో వాళ్ళ అబ్బాయి శ్రీనివాస్ ఇప్పుడు బాగా క్లోజు. ఆయన ఏ కథ రాసుకున్నా ఆ ఊర్లోంచి ఫోన్ చేసేవాడు, అన్నగారు ఒక కథ రాసుకున్నా మీకు వచ్చి వినిపిస్తానని. మరి హైదరాబాద్ పనుగట్టు వచ్చి ఇలా వినిపించేవాడు, ఒక 20 కథలు అలాగే నాకు వినిపించడం జరిగింది. అలాగే ఈవి గారు సినిమాలు, ఈవి సత్యనారాయణ గారి సినిమాలు, చాలా సినిమాలకి తను వర్క్ చేశాడు. సో ఆ ఎన్నో అద్భుతమైన పంచ్తో, డైలాగ్స్తో ఆ సినిమా సక్సెస్లకి, ఈవి గారి సినిమా సక్సెస్ దోహదపడిన సినిమాలు చాలా ఉన్నాయి. సో అప్పటి నుంచి నాకు పరిచయం వాళ్ళు. ధర్మారావు గారు, మరి అదేవిధంగా నిర్మాత వీరభద్రరావు గారు, ఈ యొక్క సినిమాకి సంబంధించినటువంటి నటీ నటులు, మరి ముఖ్యంగా ఈరోజు ఆడియో కార్యక్రమం అంటే మ్యూజిక్, ఈనాటి పెళ్లి కొడుకు అయినటువంటి బోలే గారు, మిత్రులు వీరందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తూ, ముఖ్యంగా మీడియా మిత్రులకు సాగర తీరంలో ఈ టైటిల్లోనే మనకు కనబడుతుంది. అంటే సాగర తీరంలో మనం కాలక్షేపం చేస్తే ఏ విధంగా ఉంటుంది, మరి సాగర తీరంలో టైటిల్లోనే తను ధర్మారావు గారు ఆ యొక్క సినిమా ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి చూపెట్టడం జరిగింది. మరి చిన్న సినిమా పెద్ద సినిమా అనేది సామాన్యంగా మనం చెప్పుకున్నప్పుడే ఉంటుంది, కానీ అల్టిమేట్గా ఆడియన్స్కి ఏదైతే నచ్చుతుందో అదే పెద్ద సినిమా అవుతుంది. మరి ఆ సినిమా కోవలోకి చెందాలని ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించే సినిమా తీయడం జరుగుతుంది. మరి ఆ సినిమాలో భాగంగానే ఈరోజు ఈ యొక్క సాగర తీరంలో సినిమా కూడా ఉంటుందని చెప్పేసి భావిస్తూ, మరి ఇప్పుడే మనం సాంగ్స్ విజువలైజేషన్ అవన్నీ చూడడం జరిగింది. మరి నిజంగా చాలా బాగున్నాయి. ఈ మధ్యకాలంలో మన బోలే గారు చేసినటువంటి మ్యూజిక్ చాలా సినిమాల్లో మంచి ఫలితాన్నిచ్చి విజయం చేయించినటువంటిది మనందరికీ తెలుసు. మరి ధర్మారావు గారు కూడా గతంలో ఎన్నో మంచి సినిమాలు చేసి మరి వాటన్ని అనుభవం జోడించి ఈరోజు ఈ యొక్క సినిమాకి దర్శకత్వం వహించి, మరి తనకు తెలుసు ఒక ఆడియన్కి ఏ విధమైనటువంటి టేస్ట్ ఉంటుంది, ఒక ఆడియన్కి ఎలా ఆకట్టుకోవాలి, ఒక ఆడియన్ 2 గంటల సేపు సమయాన్ని కేటాయించి మన థియేటర్కి ఎందుకు రావడం జరుగుతుంది, ఆ యొక్క ఆడియన్కి ఎలాంటి కాంటెంట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి తనకున్న అనుభవాన్ని జోడించి ఈ యొక్క సినిమా తీయడం జరిగిందని నేను ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది. మొట్టమొదటగా మా నాన్నగారు నాకు సినీ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది, అంటే బేసిక్ ఫైన్ ఆర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంది అని తెలుసుకున్న తర్వాత నాకు ఎంకరేజ్ చేయడమే కాకుండా నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. అంటే ఇది సినీ ఫీల్డ్ అనేది కొద్దిగా అన్సర్టెన్ ఫీల్డ్, సో ఫస్ట్ నువ్వు నీకు ఒక నీకంటూ ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేసుకో అని చెప్పి నన్ను డాక్టర్ చేశారు. సో దాని తర్వాత ఆయన నన్ను సత్యానంద్ మాస్టర్ గారి దగ్గరికి పంపించడం జరిగింది ట్రైనింగ్ కోసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఫాదర్ ఫర్ దాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా గురువు గారు అండి, స్టార్ మేకర్ లంకా సత్యానంద్ గారు. సో ఇవాళ ఆయన నాతో విధించిన అక్షరాలే ఇవాళ నన్ను మీ ముందు నిలబెట్టాయి. సో ఇంకా ఆయన నాకు ఇలా ట్రైనింగ్ ఇవ్వకపోయి ఉంటే నేను ఇవాళ మీ ముందు ఉండేవాడిని కాదేమో. సో ఈ సినిమా నాకు రావడానికి కారణం కూడా ఒక విధంగా ఆయనే. సో మా ఇన్స్టిట్యూట్కి క్యాంపస్ సెలక్షన్కి వచ్చినప్పుడు మా డైరెక్టర్ గారు వాళ్ళ టీం అంతా, సో ఈ సబ్జెక్ట్కి నేనైతే హ్యాపీగా ఉంటానని చెప్పి మా గురువు గారే రికమెండ్ చేశారు. సో ఇంకా ఆయనకి ఇంకా థ్యాంక్స్ చెప్పుకోవడం కంటే ఇంకేమైనా ఎక్కువ చేయాలి. ఐ వుడ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ వస్తే మూడో వ్యక్తి మా డైరెక్టర్ గారు జగత ధర్మారావు గారు. సో నేను ఆడిషన్కి వచ్చిన తర్వాత నా పర్ఫార్మెన్స్ అది చూసి ఇంకా ఈ అబ్బాయి మనకి కరెక్ట్గా సూట్ అవుతాడని ఈ సినిమాలో నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్లీ ఐ షుడ్ థ్యాంక్ టు 3 పీపుల్ ఇన్ మై లైఫ్. ఫస్ట్లీ మా పేరెంట్స్ నన్ను ఇంతగా ఎంకరేజ్ చేసి ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు, అండ్ సెకండ్ మా గురువు గారు సత్యానంద్ సార్ ఈ
ఈ ప్రాజెక్ట్ నాకు మెయిన్ రావడానికి రీజన్ సత్యానంద్ సార్. అక్కడికి వచ్చిన తర్వాతనే నాకు జగతా శ్రీనివాస్ గారు, ధర్మారావు గారు, డైరెక్టర్ గారు పరిచయం అవ్వడం జరిగింది. సో చాలా థ్యాంక్స్ సార్, డైరెక్టర్ సార్ మీకు కూడా. ఈ ఫిలిం గురించి చెప్పాలంటే ఇంత మంచి అవుట్పుట్ రావాలంటే ఓన్లీ హీరో హీరోయిన్ ఉంటే సరిపోదండి. చాలా అంటే ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ కూడా చాలా ఇంపార్టెంట్. సో మెయిన్ కీ రోల్ ప్లే చేసింది కూడా ఈ ఫిలింలో టెక్నీషియన్స్ అందరూ. సో ఐ షుడ్ థ్యాంక్ టు ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ సాగర్ తీరంలో. సో ఫస్ట్లీ ఈరోజు హీరో మ్యూజిక్ డైరెక్టర్ బోలే గారు, చాలా చాలా మంచి ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి నాకు ఈ ఫిలింలో. ఈ ఫిలింలో మంచి సాంగ్స్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సో మచ్. మై ఫేవరెట్ సాంగ్ ఎందాక అడుగులు చాలా ఇష్టం సార్, చాలా బాగున్నాయి. మ్యూజిక్ కానీ లిరిక్స్ కానీ అన్ని సాంగ్స్ కూడా నాకు బాగా నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ డైరెక్టర్ సార్ ధర్మారావు గారు, అండ్ రైటర్ వాసు గారు, అండ్ ప్రొడ్యూసర్ వీరబాబు గారు, అండ్ కెమెరామెన్ సార్ కిషన్ గారు, ఎడిటర్ శివ గారు, డ్యాన్స్ మాస్టర్ బెన్నీ గారు, అందరూ కూడా మా ఫిలిం ఇంత మంచి రావడానికి చాలా సపోర్ట్ చేశారు సార్. నేను యాక్టింగ్ చేస్తున్నప్పుడు కానీ ధర్మారావు గారు చాలా మంచి హెల్ప్ చేశారు నాకు. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి అవుట్పుట్ ఇవ్వడానికి చాలా ట్రై చేశారు, అండ్ మంచి అవుట్పుట్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక మంచి ఫిలిం చేసామనే ఫీలింగ్ అయితే మాకుంది. ఈ మంచి ఫిలింని ప్రమోట్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. హృదయపూర్వక కళాభివందనాలు. సాగర తీరంలో హీరో దిశాంత్ ఐశ్వర్య. అసలు దిశాంత్ అనే హీరో లేకపోతే నేను హీరో ఎలా అవుతాను ఇవాళ? లాజిక్. థ్యాంక్ యూ అండి, నైస్. మిమ్మల్ని ఇలా చూస్తూ మాట్లాడాల్సి వస్తుంది. నిజంగా నా హీరో మీరు, సూపర్ అండి. ఎంత అద్భుతంగా ఈ సినిమా సాగర తీరంలో. ఎవరైనా ఒక మంచి ప్లేస్కి చాలా ఆహ్లాదకరంగా గడుపుదామని చెప్పి ఎక్కడికి వెళ్ళాలనుకుంటారండి మామూలుగా? సాగర తీరంలో. నాకైతే వైజాగ్ నేను వెళ్ళాలని చాలాసార్లు అనుకుంటాను, వెళ్ళొచ్చాను కూడా. అలాంటి సినిమా ఒక కోనసీమ బ్యాక్డ్రాప్లో నాకు వచ్చింది అంటే నేను దాని మీద కష్టపడి, అసలు కోనసీమ బ్యాక్డ్రాప్ ఏంటి అని నేను దాని మీద స్టడీ చేసి, అక్కడ లైఫ్ స్టైల్ అంటే అక్కడ ఉన్నటువంటి బ్యాక్డ్రాప్లో ఆ ఫిషర్ మ్యాన్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అని చెప్పి నేను క్షుణ్ణంగా అవగాహన పెంచుకొని, అంటే టోటల్గా పెంచుకోలేకపోయాను కొంతవరకు. సినిమాకు సంబంధించి ఎంతవరకు సబ్జెక్ట్ అవసరమో ధర్మారావు గారు నాకు చెప్పిన మీదట నేను ప్రిపేర్ అయ్యి ఈ సినిమా పాటలు చేయడం జరిగింది. ఇంత అద్భుతంగా నా గురించి వేదిక మీద ప్రతి ఒక్కరూ ప్రస్తావించడం, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు గారికి, తర్వాత నా మిత్రులు సురేష్ కొరాడడానికి కారుకులైన మా టీం అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. ఆశీర్వదించాలి. ఈ సినిమా తీయడానికి ముఖ్య కారణం మా తాడా వీరభద్రారు, మా ప్రొడ్యూసర్ గారు. ఆయనకి ఎప్పటి నుంచో రెండు మూడు సంవత్సరాలు సినిమా చేయాలని ఒక ఉంది. అయితే మేమే ఆపకుండా వచ్చిన పరిస్థితులు అనుకూలంగా లేవని, కానీ కథ నచ్చి చేయాలని చెప్పి ఆయన చేయడంలో మేమంతా కలిపి ఓ టీమ్గా తయారీ చేసామండి. మా అబ్బాయి కథ మాటలు స్క్రీన్ప్లే అన్నీ రెడీ చేశారు. మాకు ఇంటర్నేషనల్ అవార్డు తీసుకున్న కెమెరామెన్ కృష్ణ సాగర్ గారు, ఇప్పుడు లేరంటే ఆయన ఇక్కడ కేరళలో ఉన్నారు, రాలపోయారు, వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయనే కెమెరామెన్ కాకపోతే ఈ సినిమా అంటే అద్భుతంగా రాదు. ఇలా రావడానికి ఆయనకి నాకు 20 సంవత్సరాల నుంచి మంచి స్నేహబంధం ఉంది. అలాగే మా ఎడిటర్ మన శివ గారికి, ఆయన మా వెన్నింటి నుండి ఎడిటర్ అయినా కాకుండా ప్రతి విషయంలోని మాకు ఎందుకు ఉండి సినిమా రావడానికి బాగా సహకరించారు.